ప్రజల్ని మేము మార్చగలం, ప్రజలు మేము చెప్పినట్టు తోలుబొమ్మల్లా మారతారన్నటువంటి అహంకారం ఇంకా ఈనాడు ఆంధ్రజ్యోతికి వీడలేదు. మేబీ వీళ్ళే సక్సెస్ అవుతారేమో రేపు పొద్దున ఎన్నికల తర్వాత తెలియదు. ఎందుకంటే ఎన్టీ రామారావు మంచోడని రాసుకొచ్చారు, ఎన్టీ రామారావుని అమ్మాయిల పెచ్చోడని మార్చుకొచ్చారు, మద్య నిషేధం కరెక్ట్ అని రాసుకొచ్చారు, మద్య నిషేధం తప్పని రాసుకొచ్చి మనల్నే మార్చారు. అట్లాగే చంద్రబాబు నాయుడిది అద్భుత పాలనని మనల్ని అప్పటి నుంచి ఇప్పటికీ నమ్మిస్తూనే ఉంటారు. ఆయనది అద్భుత పాలన అయితే ఆయన గెలిచింది 3 సార్లు, 2 సార్లే గెలిచింది, ఓడింది 3 సార్లు. 2004 ఓడారు, 2009 ఓడారు, 2019 ఓడారు, తెలంగాణ 2018లో ఓడారు, మనం 2023లో పోటీనే చేయలేదు. కానీ ఆయనది అద్భుత పాలన మిగతా వాళ్ళందరికీ చేత కాదు పాలన, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీకి కూడా పాఠాలు చెప్పగలిగిన స్థాయి వ్యక్తి అని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అదే తప్పంటనే ప్రజలు తీర్పిస్తే తప్పులేదు, కానీ ప్రజలు అలాగ ఫీల్ అవ్వడం కోసం తమకున్నటువంటి జర్నలిజం అనేటువంటి విశ్వసనీయతని చంపేసే ఎజెండా బేస్డ్ జర్నలిజాన్ని నేను తప్పుపట్టేది ప్రతిసారి కూడా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు గారి టైంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇచ్చారు 2014 నుంచి 2019 దాకా, ఒక్కటంటే ఒక్క ఇల్లు అన్నా సరే టిట్కో ఇల్లు అంటూ ఆ ప్రజల పేరుతోనే అప్పులు తీసుకుని ఆ డబ్బులు కూడా వాడేశారు, ఆ ఇల్లు కూడా పూర్తి చేయలేదుగా, ఒక్కటి కూడా పూర్తి చేయలేదుగా. గృహప్రవేశాలు చేయించి ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి, గృహప్రవేశాలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిట్లో చేయించారు. నేను చెప్పింది నిజమా అబద్ధమా ఎవరికాళ్ళు ఆలోచించండి, నో డౌట్. ఇప్పుడు అవి ఇస్తంటే దాని మీద విషం చెమ్మటం, అట్లాగే ఇవాళ జగన్ ఆ స్థలాలు ఇవ్వడం, సేల్ డీడ్లు ఇస్తున్నాడు ఓ పక్కన, 10 ఏళ్ల తర్వాత ఏ ఎన్ఓసి లేకుండా ఆటోమేటిక్గా అమ్ముకోవడానికి అర్హత కల్పించడం. అమ్ముకోవడానికి అర్హత కల్పిస్తే ఆటోమేటిక్గా అమ్మేసుకుంటాడు పేదోడు అనేటువంటి ఉద్దేశంతో అట్లా ఇవ్వరు ఇంతకుముందు. కానీ ఆ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ రైట్ వచ్చినప్పుడు బ్యాంకులు లోన్స్ ఇస్తాయి, ఉట్టి పట్టాగా ఉంటే ఏ బ్యాంకులు లోన్ ఇవ్వు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇవాళ దానికి సంబంధించిన ప్రోగ్రాం ఒంగోలులో జరుగుతుంటే దాన్ని అస్సలు ప్రస్తావించకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ సభ కోసం డ్వాక్రా గ్రూప్ వాళ్ళని బట్టుకెళ్తున్నారు, లేకపోతే ఆ సభ కోసం రోడ్లు అట్టా చేస్తున్నారు, ఆ సభ కోసం పోలీసులందరూ మోహరించారు, ఇలాంటి లుప్తుకోరు వార్తలు, పనికి మాలిన వార్తలు. ఏం చంద్రబాబు నాయుడు వస్తే డ్వాక్రా వాళ్ళని కాకుండా ఆకాశం నుంచి ఏమన్నా దేవదూతలు వచ్చి కూర్చునేవాళ్ళ, లేకపోతే రోడ్ల మీద బై రోడ్డు వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు అంతా క్లియరెన్స్ లేకుండా చంద్రబాబు ముళ్ళకంపల్లో నుంచి నూను మట్టిగడ్డలో నుంచి వెళ్ళేవాడా? ఎవరికైనా ముఖ్యమంత్రి వెళ్తుంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు కదా, దాన్ని ఒక బూతుగా చూపెడతా, అక్కడికి సభకి ఏర్పాటు చేయడాన్ని ఒక బూతుగా చూపెడతా, అడ్డకోలు కారుకూతలతో కూడినటువంటి వార్తలు రాసుకొచ్చారు. కానీ అసలు ప్రజలకు సంబంధించి 30 లక్షల మంది ప్రజలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన వార్త రాయడం మాత్రం ఒప్పుకోలేదు. అంటే ఇచ్చేది చెప్పం, ఇవ్వని దాని గురించి మాట్లాడతాం అనేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి జర్నలిజం నడుస్తూ ఉంది.